టాలీవుడ్ అందగాడు హీరో అక్కినేని నాగార్జున దశాబ్దాల నుంచి అదే అందం అదే చనువు మంచితనానికి మారుపేరు లక్షల మంది జీవితాలను మార్చేసిన ఘనత నాగార్జున సొంతం అయితే నాగార్జున ఇప్పటి వరకు ఎప్పుడు రాజకీయాల్లోకి డైరెక్ట్గా వచ్చింది లేదు రాజకీయ నేతలకు మద్దతుగా ఉంటున్న సంగతి తెలిసిందే కానీ నేరుగా ఆయన రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ అడుగుపెట్టలేదు కానీ తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విజయవాడ ఎంపీ సీటు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేయబోతున్నారు అనే ప్రచారం కొంతకాలంగా మనకు వినిపిస్తూనే ఉంది వచ్చే ఎన్నికల్లో ఆయన్ను విజయవాడ ఎంపీగా బరిలోకి దించేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా గత నెలలో వార్తలు చక్కర్లు కొట్టాయి అనేక మీడియా వ్యవస్థలో నుంచి అయితే వీటిపై అప్పట్లో నాగార్జున కూడా మౌనంగా ఉండడంతో ఇదే నిజమని అంతా భావించారు కానీ తాజాగా నాగార్జున ఈ ఊహాగానాలపై ఆయనే నేరుగా స్పందించారు ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ రంగ ప్రవేశంపై హీరో అక్కినేని నాగార్జున ఇవాళ తన వైఖరిని మరోసారి కుండబద్దలు కొట్టారు ముఖ్యంగా విజయవాడ ఎంపీగా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా వస్తున్న ప్రచారంపై నేరుగా స్పందించారు ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని నాగార్జున తేల్చి చెప్పేశారు అంతేకాదు విజయవాడ ఎంపీగా కూడా తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తనపై ఇలాగే ఏదో ప్రచారం వస్తూనే ఉంటుందని చాలా వరకు నాకు లో ఫీలింగ్ ఉంటుంది ఇలాంటివి చూసినప్పుడు అని నాగార్జున అసహనం వ్యక్తం చేశారు వాస్తవానికి టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నమాట వాస్తవమే జగన్ అధికారంలోకి రాకముందు నుంచి వీరిద్దరికి మంచి సంబంధాలున్నాయి జగన్ గతంలో జైల్లో ఉన్న సమయంలో కూడా నాగార్జున జైలుకి వెళ్ళి మరీ పరామర్శించొచ్చారు అధికారంలోకి వచ్చాక కూడా మరో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పలుమార్లు ముఖ్యమంత్రి జగన్ను ఆయన కలిసొచ్చారు పలు కీలక నిర్ణయాల్లో భాగస్వామి కూడా అయ్యారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార పార్టీ వైసీపీ తరపు నుంచి నాగార్జున విజయవాడ లోక్సభ స్థానం సీటు నుంచి వైసీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తారు అంటూ అనేక సందర్భాల్లో ప్రచారాలు వచ్చాయి ప్రస్తుతం విజయవాడలో వైసీపీకి గట్టి అభ్యర్థి లేకపోవడం గతంలో పోటీ చేసిన పీవీపీ వంటి వారు తప్పుకోవడంతో నాగార్జునను తీసుకొస్తున్నట్లుగా ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు నాగార్జున అలాంటిదేమీ లేదు అని కుండబద్దలు కొట్టే నిజాన్ని తేల్చి చెప్పేశారు అసలు తనకు రాజకీయాల్లోనే ఆసక్తి లేదని అసలు రాజకీయాల్లోకి రావడం కానీ విజయవాడ ఎంపీగా పోటీ చేయడం కానీ ఇవేమీ జరిగే పనులు కావు అని నాకు వీటిపై ఆసక్తి ఆవేశం ఇంట్రెస్ట్ ఏమీ లేదని నాగార్జున తేల్చి చెప్పారు దీంతో ఇక దీనికి పునిస్టాప్ పడుతుందని తెలుస్తుంది చూద్దాం మరి ఏదేమైనా గ్లామర్ ఉన్నంత మాత్రాన రాజకీయంగా హిట్ అవుతాము అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకోవడం కూడా తప్పే పవన్ లాంటి వ్యక్తులకు సినిమాల్లో చూస్తే ఆదరణ ఉంటుంది రాజకీయాల్లో చూస్తే ఆవేశమే ఉంటుంది ఆలోచన ఉండదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి తప్పకుండా షేర్ చేసి మీ అభిప్రాయాన్ని మాత్రం మా విలువైన కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి